నిన్న జీవితంలో మందు వేయలే పైసలు వంచలే రేపు కూడా మందు వేయ పైసలు వంచ మీ దయ ఉంటే గెలుస్తా మీరు వద్దంటే ఇంట్లో కూర్చుంటా గానీ మందు వంచి పైసలు చేసే పైసలు వంచే రాయకేం చిల్లర రాయకేం నాతో కాదు మంత్రి కేటీఆర్ డబ్బులు మద్దు వంచకుండా ఓట్లు అడుగుతా అంట మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా అసలు డబ్బులు అనేది ఆయన ఇవ్వగడి వాడు మేము తీసుకోకూడదు తీసుకోండి ఆయన చేసిన యాక్టివిటీస్ మీద ఆయన చేసిన డెవలప్మెంట్ మీద ఆయన ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు ఆయన ఎప్పుడు మాకు డబ్బులు పంచలే మందు పంచలే మేము స్వచ్ఛందంగా ఆయన ఓట్లు వేసినాం మేము కేటీఆర్ కేస్తామన్నా డబ్బులేమో మాకు అవసరం లేదు మాకు పరిపాలన బాగున్నది మద్యం పంచకుండా డబ్బులు పంచకుండా ఓటు అడుగుతుండు అని అంటే ఆయన అడిగేది చాలా కరెక్ట్ అయినటువంటి క్లారిటీగా చాలా బాగా చెప్పిండు జిల్లా ఏ జన్మలో చేసుకున్నదో కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే ఉండు ఓకే మన ఇంటి పెంక మన మీద అదురుకుని కష్టం ఉన్నది అట్లాంటిది సిరిసిల్ల ఏ జన్మలో రుణపడి ఉంటది సిరిసిల్ల కేటీఆర్ కు ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నారు కదా మీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి కదా మరి తీసుకుంటే ఏమైతుంది అనుకుంటున్నారు నాకు అంత అవసరం లేదు అవసరం లేదు నాకు పని పడుతుంది పని చేయించుకోవాలి తీసుకోరా డబ్బులు కేసీఆర్ ఇతనేడా సారు నెల నెలకి ఇస్తుండు డబ్బులు లేకుండా డబ్బులు తీసుకోకుండా ఓటేస్తాం మాకు చెప్పుల గురించి మొన్న ఎస్సీ కింద 100,000 రూపాయలు పెట్టుకుంటే 50,000 ఇచ్చారు 50,000 వచ్చినాయి పంచడు ఎప్పుడు పంచలేదు ఇప్పుడు కూడా పంచడు ఈ సర్వం గెలుస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు కొత్త చెప్పులు ఏముంది